ఈ రోజు మనతో పాటు ఎక్స్ బ్యాంకర్ అలానే ప్రాజెక్ట్ రిపోర్ట్ కన్సల్టెంట్ రమేష్ గారు ఉన్నారు నమస్తే రమేష్ గారు రమేష్ గారు ఇండియా ఒక స్కీమ్ ఉంది అసలు ఆ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం వారు చేశారమ్మా ఇది మన సొసైటీలో మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ ది కమ్యూనిటీ అంటే కొంచెం వెనకబడి వాళ్ళకి ఎకనామికల్గా కొంచెం లిఫ్ట్ ఇచ్చి వాళ్ళని కూడా సోషల్ ఎంపవర్మెంట్ వాళ్ళకి క్రియేట్ చేసి వాళ్ళ యొక్క సామాజికంగా వాళ్ళ యొక్క స్టేటస్ని ఇంప్రూవ్ చేయడం కోసం వాళ్ళకి ఒక ఎర్నింగ్ కెపాసిటీని పెంచాలనే ఉద్దేశంతో మార్జినలైజ్డ్ సెక్షన్ 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 ఆఫ్ ది కమ్యూనిటీలో సెగ్మెంట్ వాళ్ళది అంటే ఎస్సీలు ఎస్టీలు ఉమెన్ ఎంటర్ప్రిన్యూర్స్ వీళ్ళలో ఉన్నటువంటి నేచురల్ టాలెంట్స్ వాళ్ళకు ఉన్నటువంటి ఎంటర్ప్రిన్యూర్స్ని స్కిల్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు డెవలప్ అయితే కనుక వాళ్ళకంటూ వాళ్ళ జీవితంలో ఒక సోషల్ ఎంపవర్మెంట్ వస్తుందని చెప్పి వాళ్ళకి బ్యాంకులు రుణాలు ఇచ్చి ఒక టెన్ ల్యాక్స్ నుంచి వన్ క్రోర్ వరకు గనక లోన్ ఇస్తే వాళ్ళు ఒక మీడియం సైజు కానీ మైక్రో యూనిట్ కానీ మీడియం సైజ్ యూనిట్ కానీ ఒక ఇండస్ట్రీ కానీ ఒక వ్యాపారం ఏదైనా స్టార్ట్ చేస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది దాని తద్వారా బ్యాంక్ బ్యాంకింగ్ సెక్టర్లో మంచి సపోర్ట్ దొరకడం మూలాన వాళ్ళకి సామాజికంగా బాగా ఇంప్రూవ్ ఎకనామికల్గా చాలా డెవలప్మెంట్ వస్తుంది చెప్పేసి పెట్టినటువంటిది ఒక మంచి అద్భుతమైనటువంటి స్కీమ్ అమ్మ ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ అనేటువంటిది ఇందుట్లో అందరూ ఎస్సీలు ఎస్టీలు ఈ కేటగిరీ అందరూ వస్తారు వీళ్ళతో పాటి జనరల్ కేటగిరీ అయినా సరే ఎస్సీ ఎస్టీలు అయినా సరే ఉమెన్ ఎంటర్ప్రీన్యూర్స్ని కూడా కలిపారు ప్రత్యేకించి ప్రత్యేకించి మహిళలు ఉమెన్ ఎంటర్ప్రీన్యూర్స్ కూడా ఇందులో కలిపారు ఎస్సీ ఎస్టీలు అందరికీ వస్తుంది జనరల్ కేటగిరీలో ఉమెన్ ఎంటర్ప్రీర్స్ అందరికీ వస్తుంది స్కీమ్ వీళ్ళందరికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఎంటర్ప్రీర్ స్కిల్స్ని డెవలప్ చేసుకుని యుటిలైజ్ చేసుకుని సమయానికి వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళకి జీవన ఉపాధిని ఏర్పరచుకుంటూ వాళ్ళతో పాటు ఇంకొక ఇద్దరు ముగ్గురుకో నలుగురుకో ఐదుగురుకో ఉపాధి ఉపాధి కల్పించడం కోసం గాను వీళ్ళకి ఏర్పడినటువంటి మంచి అద్భుతమైనటువంటి స్టాండప్ ఇండియా స్కీమ్ ఇది దీంట్లో లోన్ ఎంతవరకు ఇస్తారండి ఈ స్టాండప్ ఇండియా స్కీమ్లో పది లక్షల పై నుంచి కోటి రూపాయల వరకు ఈ లోన్ ఈ స్కీమ్ కవర్ అవుతుందమ్మా పది లక్షల వరకు ఇచ్చేటువంటి స్కీమ్స్ గవర్నమెంట్ వేరే వేరే సందర్భాలలో మైక్రో యూనిట్స్కి లోన్స్ ఇవ్వడం మూలాన పది లక్షల పై నుంచి ఒక కోటి వరకు కొంచెం మీడియం సైజు స్మాల్ సైజ్ ఎంటర్ప్రై ఎంటర్ప్రైజెస్ డెవలప్ అవ్వడం కోసం గాను ప్రత్యేకించి ఈ లెవెల్ ఆఫ్ వ్యాపారాలకి ప్రోత్సహించడం కోసం కానీ పెట్టినటువంటి స్కీమ్ ఇది అందుకని అప్ టు వన్ క్రోర్ వరకు ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ కింద లోన్స్ ఇవ్వడం జరుగుతుంది అయితే బ్యాంక్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయండి అంటే ఒక సామాన్యులు తీసుకోవాలనుకున్నాము వాళ్ళకి బ్యాంక్ ఏ విధమైన టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడుతోంది ఎవరు అర్హులు లోన్ తీసుకోవటానికి ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ కింద ఎయిటీన్ ఇయర్స్ అండ్ అబో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఎలిజిబిలిటీ ఉన్నారండి కాకపోతే ఈ స్టాండప్ స్కీమ్ పెట్టింది మాత్రం ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీ మెంబర్స్కి సిటిజన్స్కి తర్వాత ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి పెట్టారు ఈ అర్హత అనేటువంటిది ఒక్కొక్కసారి ఎస్సీ ఎస్టీ అప్లికెంట్స్ నాన్ ఎస్సీ ఎస్టీతో కూడా కలిసి కూడా ఒక వ్యాపారం పార్ట్నర్షిప్ కానీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కానీ కూడా పెట్టుకోవచ్చు పెట్టుకున్నప్పుడు వాటిల్లో ఎస్సీ ఎస్టీల యొక్క ఓనర్షిప్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ తగ్గకుండా ఉండాలి అలాగే ఉమెన్ ఎంటర్ప్రెన్యూరు వేరే వాళ్ళతో కలిసి పెట్టుకున్నా కూడా ఉమెన్ ఓనర్షిప్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ తగ్గకుండా ఉంటే అది పార్ట్నర్షిప్ ఫారం అయినా సరే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయినా సరే ఇంకా ఇద్దరు ముగ్గురు కలిసి వ్యాపారం పెట్టుకున్నా కూడా వాళ్ళు కూడా కవర్ అవుతారు ముఖ్యంగా అర్హులు వీళ్ళు అవుతారు ఇంక ఇది కాకుండా ముఖ్యంగా అర్హులు ఎవరు అంటే ఒక వయబుల్ ఎకనామికల్గా వయబుల్ ప్రాజెక్ట్ ఎనీ ప్రాజెక్ట్ విచ్ ఈజ్ డూయింగ్ అప్రూవ్డ్ బిజినెస్ విచ్ విల్ జనరేట్ సమ్ రిటర్న్స్ ఆ యొక్క ప్రాజెక్ట్ మీద కొద్దిగా రిటర్న్స్ అంటూ వస్తుంటే డెఫినెట్గా వాళ్ళకి బ్యాంక్ లోన్కి స్టాండప్ ఇండియా స్కీమ్ కింద వాళ్ళకి తర్వాత మనం లోన్కి వెళ్లే ముందు ప్రతి బ్యాంక్ కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడుతుంది అంటే అది ఎలాగంటే మన కొన్ని సెక్యూరిటీస్ చూపించాలని చెప్పి ఎలిజిబిలిటీకి సంబంధించి సో ఈ ఎలిజిబిలిటీకి సంబంధించి ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ లో మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుందా ఎలిజిబిలిటీ అంటే ఫస్ట్ బేసిక్గా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లో మనం ఈ ప్రాజెక్ట్ని ఎందుకు ఎన్నుకున్నాం దీంట్లో టెక్నికల్గా ఎకనామికల్గా కమర్షియల్గా ఈ ప్రాజెక్ట్ ఎందుకు నిలబడుతుంది నేను ఈ ప్రాజెక్ట్ని ఎందుకు ఎన్నుకున్నాను నేను ఈ టైప్ ఆఫ్ బిజినెస్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను ఇది నేను ఏ విధంగా నేను దీన్ని హ్యాండిల్ చేస్తూ నేను ప్రాఫిట్ జనరేట్ చేసేట్టుగా వ్యాపారంగా దీన్ని నేను మలుచుకోగలుగుతాను అలాగే ఇది మన యాంగిల్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ బ్యాంకర్కి కూడా వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఈ ప్రాజెక్ట్ని రిటర్న్స్ ప్రాఫిట్స్ జనరేట్ చేసేటువంటి ప్రాజెక్ట్ కాదన్నటువంటి వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి ఈ రెండింటినీ ఈ ఇరువర్గా ఈ ఈ ఇరు వర్గాలు కూడా బేరీజ్ వేసుకొని ఒక జడ్జిమెంట్కి రావడానికి హెల్ప్ చేసేది బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా సబ్మిషన్ ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్తో పాటి అప్లికెంటు లోన్ అప్లికేషన్ ఫామ్స్ వాళ్ళ యొక్క అర్హతను చూపించుకోవడం కోసం కోసంగా వాళ్ళకి ఆధార్ కేవైసీ పేపర్స్ డాక్యుమెంట్స్ అలాగే ప్యాన్ రిజిస్ట్రేషన్స్ గవర్నమెంట్ పర్మిషన్స్ ఇవన్నీ కూడా తీసుకొని వాళ్ళు సబ్మిట్ చేయాలి ఇంకా మీరు అడిగినటువంటి సెక్యూరిటీ విషయానికి వస్తే ఈ స్టాండప్ ఇండియా స్కీము ప్రభుత్వం వాళ్ళు వేరే ప్రాపర్టీ సెక్యూరిటీస్ అన్నీ బ్యాంకులకి సాటిస్ఫైడ్గా తెచ్చి ఇవ్వలేక వాళ్ళు చాలా కష్టపడతారు కాబట్టి వాళ్ళందరికీ ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసం గాను మంచి మంచి మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్ అవ్వాలి కాబట్టి ఎకానమీలో కొలేటల్ సెక్యూరిటీ లేకుండా ఒక క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ఫర్ స్టాండప్ ఇండియా లోన్స్ అని చెప్పి సెపరేట్గా ఒక స్కీమ్ కింద ప్రతి బ్యాంకు వాళ్ళు కూడా ఏ అయితే లోన్ ఇస్తామో ఆ లోన్ అమౌంట్ని శాంక్షన్ అమౌంట్ని క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ స్టాండప్ ఇండియా లోన్స్ అనే స్కీమ్ కింద కవర్ చేసి ఓన్లీ ప్రైమరీ సెక్యూరిటీ తీసుకొని కొలేటల్ సెక్యూరిటీని పార్టీస్ దగ్గర నుంచి అప్లికెంట్స్ దగ్గర నుంచి ఎంటర్ప్రైజెస్ దగ్గర నుంచి ఇన్సిస్ట్ చేయకుండా బ్యాంకులు చాలా సులభంగా ఈ లోన్లు ఇవ్వడానికి కోసం రూపొందించినటువంటిది స్కీమ్ ఇది సో ప్రతి లోన్లో కూడా ప్రైమరీ సెక్యూరిటీ ఉంటుంది మనం ఏ అసెట్ అయితే ఒక మిషన్ కానీ ఒక ఫ్యాక్టరీలో ఒక మిషన్ కానీ ఒక ఫర్నిచర్ కానీ ఒక ఎక్విప్మెంట్ కానీ ఒక షెడ్ కట్టడం కోసం కానీ దేనికైనా మనకు లోన్ తీసుకుంటే అది ఆ షెడ్ కానీ ఆ మిషన్ కానీ ఆ ఫర్నిచర్ కానీ ఆ ఏ అసెట్ అయితే క్రియేట్ అవుతుందో లోన్ వల్ల అది ప్రైమరీ సెక్యూరిటీ అవుతుంది ప్రైమరీ సెక్యూరిటీ కాకుండా సేఫ్ సైడ్ మనం బ్యాంకులు తీసుకునేటువంటిదే ఎక్స్ట్రా ప్రాపర్టీ సెక్యూరిటీ అది ఇమ్మూబుల్ ప్రాపర్టీ అది కొలేటల్ సెక్యూరిటీ అంటారు ఈ కొలేటల్ సెక్యూరిటీ అనేటువంటిది లేకుండా స్టాండప్ ఇండియా స్కీమ్ కింద అప్ టు వన్ క్రోర్స్ అప్ టు వన్ క్రోర్ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ కింద గ్యారెంటీ కవర్ చేస్తూ లోన్స్ ఇవ్వాలని చెప్పేసి ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ రూపొందించబడింది చాలా చాలా మంచి మంచి పథకం కదండి మరి రీపేమెంట్ మెథడ్ ఎలా బ్యాంకర్స్ బ్యాంకింగ్ ఇందుట్లో స్టాండప్ ఇండియా స్కీమ్ కింద లోన్స్ రెండు రకాలుగా ఇవ్వచ్చండి ఇస్తారు ఒకటి ఏంటంటే టెరమ్ లోన్ ఇంకొకటి ఏమో వర్కింగ్ క్యాపిటల్ టెరమ్ లోన్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఆ ఎంటర్ప్రైజ్ పెట్టడానికి అది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అవ్వచ్చు లేకపోతే సర్వీసెస్ సెక్టర్ అవ్వచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ సర్వీస్ సెక్టర్ కానీ పెట్టాలి అంటే దానికి ఒక ఎస్టాబ్లిష్మెంట్ అవసరం పడుతుంది ఒక ఆఫీసు లేకపోతే ఒక షెడ్ ఒక ఫ్యాక్టరీ యూనిట్ ఎక్కడైతే మనం దానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ జరగాలో దానికి ఒక ప్రిమిసెస్ క్రియేట్ అవ్వాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ప్రిమిసెస్ లీజ్కి తీసుకున్నా కూడా దానికి సంబంధించినటువంటి మెషినరీ అండ్ మెషినరీ ఎక్విప్మెంట్ ఫర్నిచర్ ఫిక్సర్స్ టూల్స్ అండ్ కిట్స్ అవన్నీ తీసుకోవాల్సిన అవసరం పడతాయి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే డెవలప్ చేసుకోవాల్సి ఉంటుందో వీటి వీటి కోసం ఇచ్చేటువంటి ఇచ్చేదంతా కూడా టర్మ్ లోన్ అంటారు ఈ టర్మ్ లోన్ తోటి క్రియేట్ అయ్యేటువంటివే ఈ అసెట్స్ అన్నీ ఒకసారి యూనిట్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ప్రొడక్షన్కి రెడీ అయిపోయిన తర్వాత లేకపోతే సర్వీసెస్ సెక్టర్ కనుక అయితే సర్వీసెస్కి రెడీ చేసుకున్న తర్వాత అది డిపెండ్స్ ఒకసారి త్రీ మంత్స్ కావచ్చు ఒకసారి ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ సైజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ని బట్టి కాంప్లికేషన్ కాంప్లెక్సిటీస్ ఆఫ్ ది ప్రాజెక్ట్ని బట్టి ఆ యొక్క టైం షెడ్యూల్ డిపెండ్ డిపెండ్ అయి ఉంటుంది షెడ్యూల్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ దాని తర్వాత ఎప్పుడైతే దాని యొక్క కమర్షియల్ ఆపరేషన్స్ స్టార్ట్ అవుతాయో ఇన్కమ్ జనరేట్ అవుతుందో రెవెన్యూ అప్పటి నుంచి రీపేమెంట్ ఫిక్స్ చేస్తారు సో అప్పటి వరకు ఎంటర్ప్రెన్యూ కొంచెం వెసులుబాటు ఉండడానికి ఎక్కడ హార్డ్షిప్ ఫేస్ చేయకుండా రీపేమెంట్ హాలిడే అంటారు దాన్ని ఈ రీపేమెంట్ హాలిడే సిక్స్ మంత్స్ కానీ ఫోర్ మంత్స్ కానీ ట్వెల్వ్ మంత్స్ కానీ ఎయిటీన్ మంత్స్ కానీ ప్రాజెక్ట్ యొక్క డిపెండ్ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవడానికి ఎన్నాళ్ళ టైం పడుతుంది ఎన్నాళ్ళలో కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ చేయగలుగుతాడు ఇవన్నింటినీ కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్లో వీళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని అర్థం చేసుకొని డిస్కస్ చేసి బ్యాంకర్స్ వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని హాలిడే పీరియడ్ డిసైడ్ చేస్తారు ఈ హాలిడే పీరియడ్ మొరడారం పీరియడ్ అంటారు దాన్ని ఈ మొరడారి పీరియడ్ అయిపోయిన తర్వాత రీపేమెంట్ కూడా స్టార్ట్ అవుతుంది అది ఫైవ్ ఇయర్స్ లేకపోతే మ్యాక్సిమం సెవెన్ ఇయర్స్ వరకు కూడా రీపేమెంట్ ఇస్తారండి ఎయిటీ ఎయిటీ ఫోర్ మంత్స్ వరకు కూడా రీపేమెంట్ ఇస్తారు లాంగ్ పీరియడ్ ఉంటుంది సో ఇన్స్టాల్మెంట్స్ ఈజీగా పే చేసుకోవడం కోసం దాన్ని రిపెంట్ ఇస్తారు ఇంకపోతే వర్కింగ్ క్యాపిటల్ వర్కింగ్ క్యాపిటల్ అనేటువంటిది ఆపరేషన్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత రెవెన్యూ ఎక్స్పెండిచర్ డే టు డే ఎక్స్పెండిచర్ సైకిల్ మీట్ అవ్వడం కోసం ఇచ్చేది కాబట్టి అది ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇస్తారు అది ఎవ్రీ ఇయర్ కూడా రిన్యూ చేసుకుంటారు ఒక లిమిట్ ఫిక్స్ చేస్తారు ఆ లిమిట్ లోపల వాడుకుంటూ బిజినెస్ రన్ చేయడానికి ఇచ్చేది వర్కింగ్ క్యాపిటల్ ఈ రెండు విధాలుగా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది వీటి మీద ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఎంత పర్సెంటేజ్ జనరల్గా బ్యాంక్స్కి ఆల్రెడీ ఒక పదిహేను ఏళ్ళుగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్రీడమ్ ఇచ్చింది కాబట్టి ప్రతి బ్యాంక్ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్స్ కండిషన్స్ ప్రకారంగా వాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిసైడ్ చేస్తున్నారు ప్రతి బ్యాంక్కి కూడా బేసిక్గా ఒక రేట్ ఉంటుంది ఎంసీఎల్ఆర్ అని చెప్పి రేట్ బేస్ రేట్ ఆ బేస్ రేటు ఒక హాఫ్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఇటుగా ఉంటాయి బ్యాంక్స్ ఆ బేస్ రేట్ ఏదైతే ఉంటుందో ఎంసీఎల్ఆర్ ప్రైవేట్ బ్యాంక్స్ సో ఆ బేస్ రేట్ ఎంసీఎల్ఆర్ ఏదైతే ఉంటుందో దాని మీద రఫ్గా ఒక ప్లస్ త్రీ పర్సెంట్ స్ప్రెడ్ కలిపి స్టాండప్ ఇండియా లోన్స్ స్కీమ్ కింద స్కీమ్లోనే అది ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది ఈ ప్రకారంగా చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బ్యాంక్స్ జనరల్గా ఈ స్టాండప్ ఇండియా ఇస్తున్నటువంటి లోన్స్కి అరౌండ్ లెవెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుందండి యాజ్ ఏ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ మీరు రిపోర్టర్ కదా మీ నాలెడ్జ్ ప్రకారం అసలు ఎంతమంది ఈ స్టాండప్ ఇండియా అనేది చాలా మంచి అద్భుతమే మీరు ఈ డీటెయిల్స్ చెప్తుంటే ఇంత ఫెసిలిటీ ఇస్తుంది గవర్నమెంట్ అనిపిస్తుంది పబ్లిక్ అసలు ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు వారికి అవేర్నెస్ ఎంతవరకు ఉందంటారండి అవేర్నెస్ ప్రభుత్వ పరంగా స్టాండప్ ఇండియా స్కీమ్ గురించి ఆల్రెడీ బిల్ పాస్ చేసిన తర్వాత అది యాక్ట్ పాస్ చేసిన తర్వాత దాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత అవేర్నెస్ ప్రభుత్వం సైడ్ నుంచి కొంత జరిగిందండి బ్యాంక్స్ వాళ్ళకి వయబుల్ ప్రాజెక్ట్స్ వచ్చినంతవరకు సాటిస్ఫై కావడం అయ్యేంతవరకు వాళ్ళు లోన్స్ ఇవ్వరు కాబట్టి అనుకున్నంత స్పీడ్గా స్టాండప్ ఇండియా స్కీమ్లో లోన్స్ ప్రజలు అవేల్ చేసుకోవడం ఎక్కువ జరగట్లేదు ఎందుకంటే ప్రజలు ఎంటర్ప్రెన్యూవర్స్ ఆతృతలో వాళ్ళు స్కీమ్ని కింద లోన్ తీసుకోవాలనుకుంటున్నారు కానీ ఉన్నంత వరకు బ్యాంక్స్లో లోన్ దొరకవు కాబట్టి వాళ్ళు నేను ఈ ప్రాజెక్ట్ చేయగలుగుతాను ఏ ప్రాజెక్ట్ చేయగలుగుతాను అనేటువంటిది వైబుల్ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకొని మోర్ రియలిస్టిక్గా ప్రాక్టికల్గా ఉండేదిగా మార్కెట్ ఓరియంటెడ్గా సెలెక్ట్ చేసుకొని వెళ్తే తప్పకుండా అది బ్యాంక్స్లో అది సహాయం తప్పకుండా జరుగుతుంది స్టాండప్ ఇండియా స్కీమ్ గత మొదట్లో లేకపోయినప్పటికీ గత వన్ ఇయర్గా మంచి పాపులారిటీ సంపాదించింది దీన్ని ఇంకా బాగా పాపులారిటీ తీసుకురాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద తప్పకుండా ఉంది వాళ్ళు తప్పకుండా చేస్తున్నారు బ్యాంక్స్ కూడా ఈ మధ్య బాగానే ఎంటర్ప్రెన్యూర్స్కి స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రెన్యూర్స్కి మంచి వైబుల్ ప్రాజెక్ట్స్ వస్తే వాళ్ళు కూడా బాగా ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఇస్తున్నారమ్మ ఎంఎస్ఎంఈ క్యాంపెయిన్స్ మాత్రం ప్రతి బ్యాంకు కూడా పీరియాడికల్గా మంత్లీ వన్స్ వన్స్ ఇన్ క్వార్టర్ ఎంఎస్ఎంఈ లోన్ మేళాలు స్కీమ్స్ మాత్రం చాలా క్యాంపెయిన్స్ మాత్రం చాలా విరివిగా కండక్ట్ చేస్తూ ఎంటర్ప్రెన్యూర్స్ అందరినీ మీటింగ్స్ పిలిచి అందుట్లో అప్లికేషన్స్ అన్ని కాల్ఫర్ చేసి వయబుల్ ప్రాజెక్ట్స్ని వాళ్ళు తీసుకొని ఇందుట్లో ఏ ప్రాజెక్ట్ అయితే వైబుల్ అనిపిస్తుందో ఎంటర్ప్రెన్యూర్ యొక్క అయితే వాళ్ళ స్కిల్స్ని అబ్జర్వ్ చేసి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఖచ్చితంగా వాళ్ళు ఎవ్రీ క్వార్టర్ రివ్యూ చేసుకుంటూ ప్రపోజల్స్ని బాగా కన్సిడర్ చేస్తున్నారు క్యాంపెయిన్స్ బాగా సక్సెస్ఫుల్గా చాలా ఆర్గనైజ్ చేస్తున్నారు ఇది ఇప్పుడు ఈ లోన్ ఇచ్చే విధానం ఆల్రెడీ రన్నింగ్ లో స్టాండప్ ఇండియా స్కీమ్ కింద ఇచ్చేది మాత్రం ఓన్లీ కొత్తగా స్టార్ట్ చేసేటువంటి వ్యాపారాలకి ఇస్తారమ్మా రన్నింగ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూనిట్స్ కి ఉండదు ఇది ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ అనేటువంటిది ఆ యొక్క పర్టికులర్ గా ఆ యొక్క ఎంటర్ప్రెన్యూర్ కి అప్లికెంట్ కి అది ఒక ఫస్ట్ టైం ప్రాజెక్ట్ అయి ఉండాలి మాత్రమే ఎంకరేజ్ ఇట్స్ ఆల్మోస్ట్ ఏ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటారు గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటే ఆల్రెడీ స్కీమ్ వాళ్ళే స్పెసిఫై చేశారు అంటే ఈ యొక్క అప్లికెంట్కి ఈ ఎంటర్ప్రీన్యూర్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఫస్ట్ టైమే ఫస్ట్ అయి ఉండాలి ఇంతకుముందు ఎక్కడైనా వేరే అతను ఏదైనా పార్నర్ ఎక్కడైనా ఏదైనా బిజినెస్ ఉండొచ్చు కానీ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఏదైతే రిపోర్ట్ తీసుకొని వెళ్తున్నారో అప్రోచ్ అవుతున్నారో ఇది గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అయి ఉండాలి కొత్త ప్రాజెక్ట్ అయి ఉండాలి సో ఓన్లీ న్యూ ప్రాజెక్ట్స్ కి వెదర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అవనివ్వండి సర్వీసెస్ సెక్టర్ అనేవ్వండి ట్రేడింగ్ అవనేవండి మూడిట్లో దేనికైనా సరే ఫ్రెష్గా స్టార్ట్ చేసే బిజినెస్కి స్టాండప్ ఇండియా స్కీమ్ ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళాము అన్ని సబ్మిట్ చేశారు ఒక కస్టమర్ ఓకే అన్నారు అమౌంట్ని ఓకే చేసిన తర్వాత తన చేతికి ఎన్ని రోజుల్లో అంటే ఎంత వ్యవధిలో ఇవ్వటం జరుగుతుందంటారు అది ఎంత వ్యవధిలో ఇవ్వడం అంటే కనుక శాంక్షన్ అయిపోయిన తర్వాత శాంక్షన్ అయిన తర్వాత ఈ టర్మ్ లోను రిలీజ్ చేయాలమ్మా ఫస్ట్ లోన్ రిలీజ్ అంటే కనుక అది వ్యాపారాన్ని ఒక ప్రాజెక్ట్ యొక్క నేచర్ని బట్టి ఒకటేసారి ఇన్స్టాల్మెంట్లో రిలీజ్ చేయాలా లేకపోతే రెండు మూడు ఇన్స్టాల్మెంట్లో రిలీజ్ చేయాలనేటువంటిది బ్యాంక్ డిసైడ్ చేస్తారు ప్రాజెక్టు రిపోర్ట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ని పెట్టుకుని ఆ యొక్క ఎంటర్పెడి ఉన్న అప్లికెంట్ని కూర్చోబెట్టుకుని డిస్కస్ చేసి ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న యూనిట్లో చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి ఒక ఎక్విప్మెంట్ కొనాలి ఎక్విప్మెంట్ కొనడానికి ఆల్రెడీ ప్రాజెక్ట్ రిపోర్ట్లో మెన్షన్ చేసేటువంటి ఏవిఎం మిషన్స్ కొంటారో వాళ్ళ దగ్గర నుంచి కొటేషన్స్ పట్టుకొచ్చి ఉంటారు ఆ కొటేషన్స్ని చూసి ఆ సప్లయర్ ఆఫ్ ది మిషన్స్కి అమౌంట్ పంపిస్తారు అదేవిధంగా ఒక షెడ్ కట్టుకోవడానికి దాని ఎక్స్పెండిచర్కి స్టేజ్ వైజ్ రిలీజ్ చేస్తారు సో స్టేజ్ వైజ్ రిలీజ్ చేస్తూ వాటి యొక్క ఎక్స్పెండిచర్ని మానిటర్ చేసుకుంటూ బ్యాంక్స్ ఆ విధంగా టెరమ్ లోన్ని రెండు మూడు ఇన్స్టాల్మెంట్ల అవసరాన్ని బట్టి రిలీజ్ చేస్తారు అనమాట ఓకే సో ఆ రిలీజ్ చేసేటప్పుడు అందుకే ముఖ్యంగా వాళ్ళు మార్జిన్ ఎంత పెట్టాలనేటువంటిది కూడా లోన్లో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ స్టాండప్ ఇండియా స్కీమ్ ఉంది దీంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కాస్ట్ వరకు బ్యాంక్స్ లోన్ ఇస్తాయి ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వారవరు తన కంట్రిబ్యూషన్ పెట్టుకోవాలి ఈ ట్వంటీ ఫైవ్ తన కంట్రిబ్యూషన్ ప్రతి స్టేజీలో కూడా ప్రాజెక్ట్ కాస్ట్లో నా పర్సెంటేజ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లేదా థర్టీ పర్సెంట్ లేదా ఫార్టీ పర్సెంట్ నాకు కంట్రిబ్యూషన్ ఉంటుంది ఎందుకనంటే ఒక్కొక్కసారి ఒక స్టాండప్ ఇండియా స్కీమ్ కింద ఒక స్మాల్ సైజ్ ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేసే ఒక వ్యక్తి సపోజ్ నాకున్నటువంటి వనరులు నాకున్నటువంటి ఫ్యామిలీ సోర్సెస్ ద్వారా నేను ఒక థర్టీ ఫార్టీ ల్యాక్స్ నేను ఎక్కువ పెట్టుకోగలను బ్యాంక్ నుంచి నేను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకోవట్లేదు ఈ ప్రాజెక్టు నాకు భారం అవ్వకూడదు ఈ లోన్ నాకు నా శక్తికి మించిన భారం అవ్వకూడదు నాకు నా ఫ్యామిలీ ఓన్ పర్సనల్ సోర్సెస్ ద్వారా వితౌట్ ఇంట్రెస్ట్ బర్డన్ నాకు కొంత అమౌంట్ సమకూరింది అప్పుడు నేను ఫిఫ్టీ పర్సెంటే లోన్ తీసుకోవచ్చు ప్రాజెక్ట్ కాస్ట్లో సో నా కంట్రిబ్యూషన్ ఫిఫ్టీ పర్సెంటో ఫార్టీ పర్సెంటో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అప్పుడు డిసైడ్ అవుతుంది సో నేను టర్మ్ లోన్ బ్యాంక్ వాళ్ళు రిలీజ్ చేసేటప్పుడు ఒక మిషన్కి రిలీజ్ చేసేటప్పుడు అలాగే ఒక ఒక షెడ్ కట్టుకోవడానికి అమౌంట్ రిలీజ్ చేసేటప్పుడు ఒక ఎక్విప్మెంట్ తెప్పించడానికి ఒక ఫర్నిచర్ కొనడానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా పర్చేజ్ చేయడానికి రిలీజ్ చేసేటప్పుడు నా కంట్రిబ్యూషన్ కూడా నేను బ్యాంకులో డిపాజిట్ చేయాలి నా కంట్రిబ్యూషన్ బ్యాంకులో డిపాజిట్ చేసిన తర్వాత దాన్ని కలిపి బ్యాంకు వాళ్ళు బ్యాంకు లోన్ ప్రపోర్షనెట్గా రిలీజ్ చేస్తూ సప్లయర్కి పంపిస్తారు సో అందుకని ఎప్పుడు కూడా మన ప్రాజెక్ట్ డిసైడ్ చేసుకునేటప్పుడే మన లోన్ అడిగేటప్పుడే నా ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఏంటి నా స్తోమత ఏంటి నేను ఈ ప్రాజెక్ట్ని ప్రాపర్గా నా శక్తి నేను ఎన్నుకున్నానా అనేది డిసైడ్ చేసుకుని బేరీజ్ వేసుకొని తన శక్తి కూడా నా ఎబిలిటీస్ నా ఎబిలిటీస్ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్ట్ని ఎన్నుకున్నప్పుడు ఇవి ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్ కలిసేసి వస్తాయి బ్యాంక్ వాళ్ళు ఈ ఫైనాన్షియల్ రిసోర్సెస్ చూసి అమౌంట్ లోన్ శాంక్షన్ చేసి నీ మీన్స్ ఆఫ్ ఫైనాన్స్ ఫైనాన్స్ మీన్స్ ఆఫ్ ఫైనాన్స్లో నీ కంట్రిబ్యూషన్ కూడా అక్కడ డిపాజిట్ చేయించిన తర్వాత బ్యాంకు లోన్ రిలీజ్ చేసిన తర్వాత కలిపి సప్లైకి పంపించి ఆ మిషన్ వచ్చిందో లేదో మానిటర్ చేసుకుంటారు బ్యాంకు వాళ్ళు సో ఈ విధంగా రిలీజ్ చేయడం అనేటువంటిది బ్యాంకు లోన్ ఇవ్వడం అనేటువంటిది ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో డిపెండింగ్ అపాన్ ది స్పీడ్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ దాన్ని బట్టి రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట అయితే రమేష్ గారు ఇప్పుడు లోన్ ఇచ్చేసిన తర్వాత బ్యాంక్ ఏదైనా సబ్సిడీ ఇస్తుందండి ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ కింద సబ్సిడీ అంటూ ఏది లేదండి కాకపోతే వాళ్ళ ఇండివిజువల్గా స్పెషల్ కేటగిరీ బారోవర్స్ లైక్ ఎస్సీ ఎస్టీస్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూవర్స్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే వేరే ఆర్గనైజేషన్లు వేరే స్కీమ్ కింద గవర్నమెంట్ స్కీమ్స్ కింద కనుక ఏమన్నా సబ్సిడీలు గనక శాంక్షన్ తెచ్చుకోగలిగితే వాళ్ళకి ఏదైనా శాంక్షన్ అయితే ఆ సబ్సిడీ వరకు వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ మార్జిన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్జిన్ మినిమం పెట్టాలని చెప్పాం కదా ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్జిన్లో ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు మార్జిన్ తగ్గించుకోవడానికి స్టాండప్ ఇండియా స్కీమ్ కింద పర్మిషన్ ఉంది అంటే అలాంటప్పుడు ఏమైపోతుందంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మ్యాక్సిమమ్ ఫైనాన్స్ చేస్తారు బ్యాంక్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్జిన్ కంట్రిబ్యూషన్ పెట్టుకోవాలని చెప్పి స్టాండప్ ఇండియా స్కీమ్లో ఉంది కదా ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బదులు మినిమం కంట్రిబ్యూషన్ టెన్ వరకు దిగచ్చు అంటే మినిమం కంట్రిబ్యూషన్ ఒక ప్రమోటరు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కనీసం టెన్ పర్సెంట్ కంట్రిబ్యూషన్ పెట్టాల్సి ఉంటుంది ఆ పరిస్థితిలో ఆ విధంగా సబ్సిడీ వేరే పథకం నుంచి తెచ్చుకోవచ్చు బట్ స్టాండప్ ఇండియా స్కీమ్లో మాత్రం సబ్సిడీ మాత్రం లేదు ఓకే ఇప్పుడు లోన్ తీసుకున్న తర్వాత బారోవర్ దగ్గరికి బ్యాంకు ఏ విధంగా మానిటర్ చేస్తుందండి అంటే ఏమన్నా ఇన్ఫెక్షన్ ఇన్స్పెక్షన్ చేయటం కానీ మానిటరింగ్ కానీ బ్యాంక్ తరపు నుంచి అసలు ఏ విధంగా ఉంటుంది బ్యాంక్స్ లోన్ శాంక్షన్ చేయబోయే ముందు అలాగే శాంక్షన్ చేస్తూ రిలీజ్ చేస్తున్న సమయంలో అలాగే లోన్ అమౌంట్ శాంక్షన్ రిలీజ్ చేసిన తర్వాత అన్ని స్టేజెస్లలో కూడా బ్యాంకర్స్ పీరియడికల్గా ఇన్స్పెక్షన్స్ ఉంటాయండి రిలీజ్ చేయబోయే ముందు కూడా సైట్ విజిట్కి వెళ్తారు అలాగే రిలీజ్ చేస్తున్నప్పుడు కూడా ఒక ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేసే మళ్ళీ ఇంకొక ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేయాలి అలాంటప్పుడు కూడా సైట్ విజిట్కి వెళ్ళి ప్రోగ్రెస్ చేసి ఎంత ఎలా ఉంది మనం రిలా రిలీజ్ చేసినటువంటి అమౌంట్ ఎండ్ యూటిలైజేషన్ యూటిలైజేషన్ ఆఫ్ ది లోన్ అమౌంట్ ఎలా జరుగుతుంది ప్రాపర్ యూటిలైషన్ జరుగుతుందా అది చూస్తారు అలాగే లోన్ అమౌంట్ మొత్తం రిలీజ్ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ షెడ్యూల్ ప్రకారంగా ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ జరిగిందా ఇంకా ఎంత వర్క్స్ పనులు ఉన్నాయి అని పీరియడికల్గా అది జరుగుతుంది అది అయిపోయిన తర్వాత కూడా ఎవ్రీ వన్స్ ఇన్ ఎవ్రీ క్వార్టర్ మూడు నెలలకు కానీ ఆరు నెలలకు కానీ ఇయర్లీ వన్స్ బ్యాంక్ అధికారులు అలాగే బ్యాంక్కి వచ్చినటువంటి ఇన్స్పెక్షన్ అధికారులు ఎవరైనా సరే ఈ యూనిట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ప్రోగ్రెస్ ఎలా ఉంది ప్రోగ్రెస్ ఎలా ఉంది మనం బ్యాంక్స్ ఫైనాన్స్ చేసాం వీళ్ళ ఆఫీసు వీళ్ళ యొక్క యూనిట్ వీళ్ళ వ్యాపారం ఎలా జరుగుతోంది అని వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళ యొక్క గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా అన్ని పద్ధతులు ఫాలో అవుతున్నారా ఇన్సూరెన్స్ ఉందా అలాగే మెయింటెనెన్స్ యాజ్ పర్ ద స్టాట్యుటరీ నామ్స్ ఉన్నాయా అలాగే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారా ఇవన్నీ ఇన్వాయిస్లన్నీ కూడా జిఎస్టీ ప్రకారంగా ఇన్వాయిస్లు తీసుకుంటున్నారా వీటన్నిటిని కూడా వెరిఫై చేసి స్టాట్యుటరీ నామ్స్ అన్నిటిని ఫుల్ఫిల్ చేస్తున్నారా ఈ వ్యాపారస్తులైనటువంటి చూసేటువంటి అధికారం బ్యాంకులకు ఉంటుంది సో ఈ బారోవర్స్ కూడా లోన్ తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా వాళ్ళకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి పీరియాడికల్గా మన దగ్గర ఎంత ఇన్వెంటరీ ఉంది మన ప్రోగ్రెస్ ఎలా ఉంది మన సేల్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేటువంటిది పీరియాడికల్గా బ్యాంకుకి ఎప్పటికప్పుడు ప్రాపర్ ఫామ్స్ ప్రాపర్ ఫామ్స్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్స్ ద్వారా సబ్మిట్ చేయడం రిపోర్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది వాటిని కూడా వీళ్ళు ఫుల్ఫిల్ చేయాలి ఎవ్రీ మంత్లీ స్టేట్మెంట్స్ కొన్ని ఉంటాయి ఒక్కోసారి యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేస్తాం మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మన ఆయిటర్ ద్వారా ఈ బారోవర్ వాటి కాపీని కూడా బ్యాంకులకు ప్రొవైడ్ చేసి లాస్ట్ ఇయర్ మా పర్ఫార్మెన్స్ ఇలా ఉంది అని వాళ్ళకి బ్యాంకులకు ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ చేస్తూ ఉండాలి అలాగే ఎక్విప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇన్వెంటరీని ఇన్సూరెన్స్ చేసి ఉంటారు వాటిని కూడా ఎప్పటికప్పుడు ఇన్సూరెన్స్ పాలసీస్ రిన్యూ చేయిస్తూ బ్యాంకులు వాళ్ళకి సహకరించాలి సో ఈ విధంగా బారోయర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ మానిటరింగ్ యాస్పెక్ట్స్లలో వాళ్ళు వాళ్ళని బ్యాంకర్స్ని కోఆపరేట్ చేసి వాళ్ళన్నీ కూడా నామ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అయ్యేటట్టు వాళ్ళు కోఆపరేట్ చేసేటటువంటి రెస్పాన్సిబిలిటీస్ బారోవర్ కూడా ఉంటాయండి ఓకే పబ్లిక్ లో కూడా అవైర్నెస్ రావాలి అంటే ఒక ఒక లోన్ గురించో లేదంటే ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళే ముందు వారు కూడా వివిధ రకాల ఇప్పుడు సోషల్ మీడియా బాగా అందుబాటులోకి వచ్చేసింది కదండి ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా సో మీ లాంటి వారంతా కూడా ముందుకొచ్చి టు బీ ఫ్రాంక్ ఇలాంటి పథకాల గురించి అవైర్నెస్ కల్పించే కార్యక్రమాల్లో పాల్గొనాలి అందులో భాగంగానే సుమంటివి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది మా చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ రాబోయే వీడియోలో మరికొన్ని పథకాల గురించి మరింత కులంకుషంగా చర్చించుకుందాం నమస్తే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి